మీనా ఛానల్ ఇవాళ టైటిల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయింది కదా నా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత అయితే నన్ను చాలామంది అడిగిన వీడియో అనమాట. మన ఛానల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. అండ్ నేను ఫస్ట్ ఫ్రైడే పూజ చేసుకున్నాం కదా, ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అమ్మవారికి మెళ్ళో వేశాను కదా 5 స్టెప్స్ పోల్ హారము, దాని గురించి అయితే నాకు రోజుకి కనీసం 5-6 ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. సో అనిపించింది నేను ఇండియాలో తీసుకున్నవన్నీ ఒకసారి మీతో షేర్ చేద్దాము అని. అండ్ నేను గోల్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, స్టోన్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటానా లేకపోతే కంప్లీట్గా గోల్డ్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటానా, అలా కొన్ని నాకు తెలిసిన టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా తరపు నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. యాక్చువల్గా మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎందుకో తెలీదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ విజిబుల్లోకి వచ్చిన తర్వాత నాకైతే చాలామంది అడిగారు ఇదే క్వశ్చన్, మీకు ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారా, మీకు 100K 150K ఉన్నారేమో అని అనుకుంటూ ఉన్నాము ఇప్పటిదాకా అని చెప్పేసి. సో ఎవరికైనా నా వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తూ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చకుండా అయితే నేను అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు. ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్నారు అని అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇండియాలో ఏమేమి తీసుకున్నాను, ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. నేను ఇండియాలో తీసుకున్న వాటిలో ఫస్ట్ వచ్చేసి లైట్ వెయిట్ కలెక్షన్ అయితే షేర్ చేసుకుంటాను. లైట్ వెయిట్ ఏంటంటే అందరికి అఫోర్డబుల్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండానే మంచి మంచి పీసెస్ కొనుక్కోవచ్చు. వాటిలో వచ్చేసి ఫస్ట్ది ఈ 5 స్టెప్ పర్ల్ హారము, మీరు చాలామంది అడిగారు కదా ఫ్రైడే అమ్మవారికి వేసినప్పుడు. ఇది వచ్చేసి 17 గ్రామ్స్ వెయిట్ ఉంది, ఇలా 5 స్టెప్స్ వచ్చింది అనమాట. దీని మొత్తం కూడా ఇలా సన్న సన్న స్టోన్స్ వచ్చాయి, కింద వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి. దీనివల్ల నాకు ఈ లుక్ చాలా బాగా ఎన్హాన్స్ అయింది అని అనిపించింది. ఇది వచ్చేసి నేను ఒక లోకల్ షాప్లోనే తీసుకున్నానండి. యాక్చువల్గా ఇది నాకు ఎందుకు నచ్చింది అని అంటే ఈ కింద చూసారా లాకెట్స్ ఏమీ లేవు, జస్ట్ ఇలా యూ షేప్లో ఉంది. యూ షేప్లో ఉన్నవి ఎప్పుడైనా వేసుకుంటే ఏంటంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ పీస్ ఏంటంటే ఒకటే వేసుకుంటే చాలు, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఎక్కువ స్టోన్స్ ఉన్నవి తీసుకోనండి. ఎక్కువ స్టోన్స్ ఉన్నవి తీసుకుంటే ఏంటంటే వేస్టేజ్ అది ఎక్కువ పోతుంది కదా. బట్ 30 గ్రామ్స్ బిలో ఉన్నవి నాకు బాగా నచ్చినాయి అనుకోండి, స్టోన్స్ ఉన్నా కూడా తీసేసుకుంటాను. ఎందుకంటే జనరల్లీ మనం ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేయాలనుకునేవి పెద్ద పెద్దవి ఎక్స్చేంజ్ చేస్తాం, కానీ చిన్న చిన్నవి పెద్దగా ఎక్స్చేంజ్ చేయము. సో అందుకని చెప్పేసి ఈ పీస్ అయితే నేను తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. పర్సనల్లీ నాకైతే బ్లాక్ బీడ్స్ చాలా ఇష్టం అండి. సో ఈ సింపుల్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. పైనంతా కూడా క్రిస్టల్స్ ఉన్నాయి, కింద వచ్చేసి వైట్ స్టోన్ ఉంది. ఇది కూడా లైట్ వెయిట్ కలెక్షన్ అనే చెప్పచ్చు. ఇది మొత్తం నాకు 3 గ్రామ్స్ పడింది. చాలా సింపుల్గా చాలా యూనిక్గా అనిపించింది. జస్ట్ వైట్ స్టోన్ స్ట్రెచ్ పెట్టుకుని ఇది వేసేసుకుంటే సరిపోతుంది అనిపించింది, అందుకనే ఇది తీసుకున్నా. యాక్చువల్లీ ఇది నాకు మమ్మీ గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇది సెకండ్ పీస్ అయితే. అండ్ నేనైతే ఎప్పటి నుంచో డైమండ్ కలెక్షన్ అసలు నా వాటిలో ఒకటి కూడా లేదు. డైమండ్స్ ఏవైనా తీసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. అప్పుడే నేను అనుకున్నా క్యారెట్ లైన్లో కూడా తీసుకోవాలి చాలా రోజులు అనుకుంటున్నా, ఇంకా క్యారెట్ లైన్లో డైమండ్సే కాబట్టి క్యారెట్ లైన్లో బ్లాక్ బీడ్స్ అయితే పర్చేస్ చేశాను. ఇది నేను ఫస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడే తీసుకున్నా. ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసి చాలామంది అయితే అడిగారు. సో ఇది కింద వచ్చేసి ఇవి డైమండ్ లాకెట్, పైనంతా చైన్ అంతా కూడా 14 క్యారెట్ గోల్డ్, అక్కడక్కడ ఇలా బ్లాక్ బీడ్స్ వచ్చాయి. ఇదైతే నాకు చాలా సింపుల్గా ఎలిగెంట్గా అనిపించింది. నార్మల్ డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, ఇండియన్ డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి. సింపుల్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, దాని మీద కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బట్ ఈ చైన్ అయితే షైన్ అవ్వదు, కింద లాకెట్ మాత్రమే షైన్ అవుతూ ఉంటుంది. ఇది 14 క్యారెట్లో అవైలబుల్గా ఉంది, 18 క్యారెట్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ నాకు పర్సనల్ ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్య ఇండియాలో రిలయన్స్ అండ్ ఇలా క్యారెట్ లైన్ ఇలాంటి చాలా చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే ఫైన్ జ్యువెలరీవి చాలా ఎక్కువ స్టార్ట్ అయినాయి, 14 క్యారెట్లు అలాగా చాలా స్టార్ట్ అయినాయి. అంటే మనకు ఒక 7000-8000 అలా పెడితే మంచి మంచి చైన్స్ వస్తున్నాయి. దీని బదులు నాకు అనిపిస్తుంది స్వరోజ్కి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా మనం ఇక్కడ ఉండి, దాని బదులు అవి తీసుకోవచ్చు కదా, ఫ్యూచర్లో మనం ఎక్స్చేంజ్ చేస్తే ఎంతో కొంత వస్తుంది. అండ్ అవి కూడా చాలా ఫైన్గా ఉంటాయి, అవి కూడా చాలా క్వాలిటీ బాగున్నాయి. సో మీరు కూడా ఒకసారి థింక్ చేయండి, ఇక్కడ స్వరోజ్కి వీటి బదులు క్యారెట్ లైన్ కానీ రిలయన్స్ కానీ అవి ఏమన్నా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఖజానాలో 2 డైమండ్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ రింగ్స్కి పెద్ద ఫ్యాన్ ఏం కాదు, బట్ ఈసారి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒక 2 రింగ్స్ అయితే తీసుకున్నాను. 2 రింగ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి. సో ఇవన్నమాట ఈ 2 రింగ్స్ తీసుకున్నాను నేను, చాలా సింపుల్గా ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే లైట్ వెయిటే, 1.2 గ్రామ్స్ అలా వచ్చినాయి. అంటే ఒక 1.2 గ్రామ్స్ 1.5 గ్రామ్స్లో ఇలా డైమండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనిపించింది. ఇదైతే నాకు ఎక్కువ కాస్ట్ ఏం పడలేదండి, ఆ రోజున్న ప్రైస్ ప్రకారం నాకు ఒక 15,000 ఎంతో పడ్డాయి అంతే. ఆ రింగ్స్తో పాటు ఖజానాలో నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను, డైమండ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇలాగా 5 స్టోన్స్ వచ్చాయి, సింపుల్గా డైలీ వేర్కి బాగుంటాయి అని అనిపించినాయి. అంటే ఎక్కువ ప్రైస్ ఏం అనిపించలే డైమండ్, ఐ మీన్ డైమండ్ అయినా కూడా నాకేమి ఎక్కువ పడలేదు
లేదు, ఇది ఒక 15,000 అలా వచ్చేసాయి. నార్మల్ స్టోన్ ఉన్నవి తీసుకున్నా కూడా మనకి ఒక 7,000 అలా పడుతున్నాయి. ఇది కూడా నాకు 1.2 grams వచ్చాయి. సో ఎఫర్డబుల్ గా అనిపించినాయి, అందుకనే ఈసారి ఇలా చిన్న చిన్న డైమండ్ జ్యువెలరీ పైన అయితే ఇన్వెస్ట్ చేశాను. ఇవి నేను తీసుకున్న అంటే డైమండ్ జ్యువెలరీ అంటే 18 carats జనరల్ గా వస్తుంది, బట్ క్యారెట్ లైన్ లో మాత్రం 14 carat కూడా ఉంది. దానివల్ల ఏంటంటే ప్రైస్ కొంచెం మనకి తక్కువ పడుతుంది. కావాలంటే వాటిని 18 carats ఆర్డర్ చేసి చేయించుకోవచ్చు. ఇవైతే నేను తీసుకున్న లైట్ వెయిట్ కలెక్షన్, బట్ ఈసారి ఒక పెద్ద పీస్ పైన కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వెళ్తానో తెలీదు, కొంచెం మంచిగా ఏదైనా తీసుకుందాం అని అనుకున్నాను, అందుకనే నేనైతే వడ్డానం తీసుకున్నాను ఈసారి. సో ఇలా ప్లెయిన్ గోల్డ్ వడ్డానం అయితే చేయించుకున్నాను. ఈ వడ్డానంలో స్పెషాలిటీ ఏంటంటే మనకి మీకు ఫ్రంట్లో ఈ పెండెంట్ కనిపిస్తుంది కదా, ఈ పెండెంట్ డిటాచబుల్, మనం దీన్ని తీసుకొని లాకెట్లో చైన్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఎందుకు చేయించానంటే దీన్ని వడ్డానం అనేది లైఫ్లో ఒకసారే చేయించుకుంటాము, మళ్ళీ మళ్ళీ చేయించుకునేది కాదు. నెక్ సెట్స్ అవైతే మనం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాము, బట్ వడ్డానాన్ని మనం జనరల్గా చేంజ్ చేయం కాబట్టి ఇలా డిటాచబుల్ లాకెట్ పెట్టించుకున్నాను. మనం ఏంటంటే సీజడ్ నెక్ సెట్స్ వేసుకుంటాము, యాంటిక్ నెక్ సెట్స్ వేసుకుంటాము, అలా వేసుకున్న ప్రతిసారి మనం వడ్డానాన్ని మారుస్తూ పోలేం కాబట్టి మనం జస్ట్ ఈ లాకెట్ని డిటాచ్ చేసి కొత్త లాకెట్ వేసుకోవచ్చు. దీనికి జస్ట్ తీసే వెనకాల మనకి ఇయర్ రింగ్ ఎలా స్క్రూ ఉంటుంది అలానే ఉంది కదా, దీని ఏంటంటే మనం తీసేసి వేరే లాకెట్ ఏదైనా వేసుకోవచ్చు. వేరే లాకెట్ వేసుకుంటే మనకి ఖచ్చితంగా జ్యువెలరీతో సింక్ అయిపోతుంది. అలా కాకుండా మనం నార్మల్ ఏ యాంటిక్ వడ్డానమో ఏదైనా వేరే తీసుకున్నాం అనుకోండి, జ్యువెలరీ మారుతూ ఉంటుంది, వడ్డానం మాత్రం సేమ్ ఉంటుంది, మనకి బోర్ అవుతుంది కొన్ని రోజులకి, ఏదైనా చేంజ్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇలా ప్లెయిన్ గా తీసుకున్నాను. నాకు అన్నిటి చేయించుకున్న తర్వాత ఇంకో థాట్ వచ్చింది, అదేంటంటే మధ్యలో ఈ గ్రీన్ స్టోన్ ఉంది కదా, అది కూడా చేంజబుల్ లాగా చేయించుకోవాల్సింది అని అనిపించింది. బట్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ చేసేసిన తర్వాత నాకు ఆ థాట్ వచ్చింది. సో ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే ఒకసారి అలా ట్రై చేయండి. సో ఈ వడ్డానం వచ్చేసి నాకు 183 grams పడింది అనమాట. అంటే మనం ఇంకా ఏమన్నా పక్కన ఇంకా ఎక్స్ట్రా లాకెట్ చేయించుకొని ఎక్స్టెండ్ చేయించుకుంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది, లేదు అంటే విడ్త్ తగ్గించుకొని లెంత్ కూడా కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ పడుతుంది, మన బడ్జెట్ బట్టి మనం చేయించుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇది మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్ ఒక ఆయనకి ఆర్డర్ చేసి చేయించుకున్నాను అనమాట. ఇలా బయట ఎక్కడ దొరకలేదు నాకు, ఇలా డిటాచబుల్ లాకెట్ కావాలి అని అడుగుతుంటే బయట ఎక్కడ దొరకలేదు, అందుకని ఆర్డర్ చేసి చేయించుకున్నాను. హోప్ మీకు ఈ డిటాచబుల్ లాకెట్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా మనం దీన్ని చైన్లో కూడా వేసుకోవచ్చు కాబట్టి వడ్డానం పెట్టుకోకపోయినా లాకెట్ని యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. యాక్చువల్గా నేను ఇది మొత్తం ఒక పెద్ద పీస్ కాబట్టి నేను బెల్ట్ మొత్తం కూడా కంప్లీట్గా గోల్డ్కి వెళ్ళిపోయాను, జస్ట్ దీనికి ఒక అందం యాడ్ అవ్వడానికి ఈ లాకెట్ మాత్రమే నేను స్టోన్స్ యాడ్ చేయించుకున్నాను అనమాట. అంటే ఈ లాకెట్ వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 grams అలా ఉంటుంది. దీంట్లో చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఒక 10 grams స్టోన్స్ ఉండొచ్చు అని చెప్పేసి, సో ఆ 10 grams జస్ట్ ఒక వేస్టేజ్ కింద వదిలేసి ఇంత పెద్ద పీస్కి ఒక లుక్ తీసుకొస్తుంది అని చెప్పేసి ఈ స్టోన్స్ పైన ఇన్వెస్ట్ చేశాను. లేదు అంటే మొత్తం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసేదాన్ని, జస్ట్ దీనికి ఒక అన్నం ఉండాలి మనం పెట్టుకున్నప్పుడు బాగుండాలి కాబట్టి ఇదైతే యాడ్ చేయించుకున్నాను మధ్యలో. సో హోప్ మీకు ఈ వడ్డానం ఐడియాస్ నచ్చాయి, మీకు హెల్ప్ఫుల్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఐడియాస్ నచ్చినట్లయితే కనుక నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా హ్యాపీ ఉంటుంది. సో ఇది వడ్డానం గురించి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను, కలిపి సారీస్ మీద వేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకొచ్చాము. వాటిలో ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట, ఇది లైట్ పింక్ షేడ్, యాక్చువల్లీ పింక్ షేడ్ కాదు టమాటో కలర్ అంటారు కదా ఆ షేడ్. ఈ బీడ్స్ వచ్చేసి సెమీ ప్రీషియస్ బీడ్స్ అండి, కంప్లీట్గా ప్రీషియస్ బీడ్స్ అయితే కాదు. సైడ్లో వచ్చేసి ఇలా గోల్డ్ లాకెట్ ఇది. యాక్చువల్లీ ఇదేంటంటే ఎప్పటిదో దాదాపు ఒక 50-60 ఇంకా అంతకంటే పాతది అయి ఉండొచ్చు అత్తయ్య చిన్నప్పటి లాకెట్ అనమాట ఇది, దాన్ని చోకర్ లాగా యూస్ చేసేవాళ్ళు ఇంతకుముందు. సో ఈ బీడ్స్ తీసుకొని సైడ్లో ఈ లాకెట్ అయితే వేసి చేయించుకున్నారు. అంటే ఏంటంటే ఈ గోల్డ్ లాకెట్స్ పాతవి కాబట్టి ఇవి ఎక్కువ ప్యూరిటీ ఉండవు ఇదివరకు. సో ఏంటంటే వీటిని మార్చేసాం అనుకోండి, ఆబ్వియస్లీ వేస్టేజ్, మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేయడానికి అంత మేకింగ్ అంతా వేస్ట్ కాబట్టి అత్తయ్య దీన్ని ఇలా మాడిఫై చేశారు. సో మీ దగ్గర కూడా ఏమన్నా ఇలా ఓల్డ్ లాకెట్స్ ఉంటే ఇలా మాడిఫై చేసుకోవడానికి ట్రై చేయండి, లేటెస్ట్ కొత్త బీడ్స్ అవి వేసి. నాకైతే పర్సనల్లీ ఇది చాలా బాగా నచ్చింది, అంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండానే ఇలా మంచి పీస్ తయారైంది అనమాట. ఈ బీడ్స్ తీసుకున్న వాళ్ళ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. వాళ్ళ దగ్గర ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయి, బట్ అత్తయ్య దగ్గర బీడ్స్ కలెక్షన్ చాలా ఎక్కువే ఉంటుంది, అందుకనే బాగా వెరీ ట్రెండింగ్ కలర్స్లోకి వెళ్ళారు అనమాట బీడ్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్స్, నాకు బాగా నచ్చింది ఇది. ఇది వచ్చేసి ఇలా మినీ చైన్ లాగా వస్తుంది, ఈ కింద వచ్చేసి లాకెట్ ఇలా చేయించుకున్నారు. ఈ బీడ్స్ కోసమే అత్తయ్య స్పెసిఫిక్గా ఈ లాకెట్ చేయించుకున్నారనమాట. సో ఇది ఇలా 2 steps లాగా వచ్చింది ఈ లాకెట్. అండ్ ఈ బీడ్స్ కలర్ కూడా నాకు చాలా చాలా నచ్చింది, ఈ షేప్ కూడా చాలా బాగుంది, గ్లాస్ బీడ్స్ అంటారు కదా అలా ఉందన్నమాట. యాక్చువల్గా ఇందాక చూపించాను కదా ఆ బీడ్స్లోనే ఇది ఒక డిఫరెంట్ కలర్. ఈ లాకెట్ వచ్చేసి 6 grams ఎంతో పడింది అనమాట, అండ్ ఇది పాత లాకెట్ కాబట్టి తెలీదు. సో ఇది సెకండ్ది.
అండ్ థర్డ్ది వచ్చేసి ఈ బ్లూ కలర్ పంప్కిన్ బిట్స్. ఇప్పుడు యాక్చువల్లీ పంప్కిన్ బిట్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో ఇవి పంప్కిన్ బిట్స్ మీకు అనిపిస్తుంది కదా, పంప్కిన్ బిట్స్. కింద వచ్చేసి ఇలాగా రామ్ పర్వార్ లాకెట్ అనమాట. ఈ లాకెట్ వచ్చేసి సిల్వర్ లాకెట్. ఈ సిల్వర్ లాకెట్ కూడా ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది నేను అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యాక్చువల్లీ అత్త ఎక్కువగా పిచ్చివి అలాంటివి వేసుకోరు అనమాట. ఆబ్వియస్లీ వాళ్ళ ఏజ్ వాళ్ళకి పిచ్చి వేసుకున్నా కూడా అంత బాగోదు, అత్తయ్య కూడా వేసుకోరు. అందుకనే మోస్ట్లీ సిల్వర్ కానీ లేకపోతే గోల్డ్ కానీ, చిన్నవైనా పర్లేదు గోల్డ్ వేసుకుంటూ ఉంటారు ఎక్కువ. నేను ఈ మధ్య కొంచెం సిల్వర్ కూడా గోల్డ్ ఫినిష్ ఉంటున్నాయని చెప్పేసి సిల్వర్వి కూడా అలవాటు చేశాను. ఈ లాకెట్ డిటాచబుల్. యాక్చువల్గా ఏంటంటే ఈ పంప్కిన్ బీట్స్ అన్నవి చాలా లావు ఉంటాయి కదా, ఈ లాకెట్స్ని ఇలా నార్మల్గా ఇలా వేసుకోవడానికి ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఇలా డిటాచబుల్ లాకెట్ లాగా తీసుకున్నాను నేను. సో ఇలా ఉంటుంది వెనకాల. మనం ఏంటంటే దీన్ని వేరే బీట్స్లో కూడా వేసుకోవచ్చు, ఈ ఒక్క బీట్స్లోనే వేసుకొని ఆపేయకుండా వేరే బీట్స్లో కూడా వేసుకోవచ్చు అన్నట్లుగా నేనైతే ఇది తీసుకున్నాను. ఇవి ఎక్కడ తీసుకున్నాను ఏంటన్నది లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాళ్ళ దగ్గర నిజంగా చాలా బాగుంటుందండి సిల్వర్ కలెక్షన్. నా హౌస్ వార్మింగ్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను, ఇంకా వాళ్ళ దగ్గర తప్ప ఎక్కడ తీసుకోవట్లేదు. చాలామంది కొలాబరేషన్కి కూడా అడుగుతూ ఉంటారు సిల్వర్వి, బట్ నేనైతే ఇప్పటిదాకా ఎవరి దగ్గర తీసుకోలేదు చేయలేదు. ఎందుకంటే సిల్వర్ అన్నవి కొంచెం ప్రీషియస్ మెటల్ కదా, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళు మళ్ళీ వాళ్ళు మీకు బాగా రెస్పాండ్ అవుతారో లేదా అన్నది నేను చెప్పలేను కదా. అందుకని చెప్పేసి నేను ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా తిన దగ్గరే తీసుకుంటా ఉంటారనమాట, సిల్వర్ లాకెట్స్ బీడ్స్ అన్ని తిన దగ్గర తీసుకుంటారు, రెస్పాన్స్ కూడా చాలా బాగా ఇస్తారు. ఒకసారి కావాలంటే చెక్అవుట్ చేయండి. బై ది వే ఇది కొలాబరేషన్ అయితే అసలు కాదు, నేను ఇది అత్తయ్య కోసం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పంప్కిన్ బీడ్స్, అది కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. కింద వచ్చేసి ఇలా వచ్చినాయి అన్నమాట బీడ్స్. యాక్చువల్లీ ఈ బీడ్స్ ఈ కింద బాల్స్ ఉన్నాయి కదా, ఇవేమీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏం కాదండి, నార్మల్ నేను నార్మల్ షాప్లో తీసుకొని చేయించాను. యాక్చువల్గా మా మమ్మీ ఇలా చేయించు బాగుంటుంది ఈ కలర్కి అని అన్నారు, అందుకని చెప్పేసి ఇలా చేయించాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఈ కలర్ వల్ల ఇంకా బాగా లుక్ వచ్చింది. ఈ బీడ్స్ ఏంటంటే ఇవి సెమీ ప్రీషియస్ బీడ్స్ కూడా కదా, ఎక్కువ ప్రైస్ ఏం పడవు. ప్రతి శారీ మీదకి డ్రెస్సెస్ మీదకి మనం మంచి మంచిగా మ్యాచింగ్స్ వేసుకోవచ్చు అని అనిపించింది. సో ఈ బీడ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే చాలా కలర్, అంటే బీడ్స్ ఏం పాడేవి కాదు కలర్ పోయేవి కూడా కాదు కదా, సో నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. మంచి మంచిగా కలర్స్ కలర్స్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ బీడ్స్. ఇది యాక్చువల్గా మీకు డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది వీడియోలో అయితే, బట్ వేరే కలర్లో ఉంది బయట. దానికి వచ్చేసి ఇలాగా చిన్న లాకెట్ తీసుకున్నాను. ఈ లాకెట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది, అంటే డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది, చాలా సన్న సన్న స్టోన్స్ తోటి చేశారు. ఇది కూడా డిటాచబుల్ేనండి లాకెట్. నేను అన్ని కూడా లాకెట్స్ డిటాచబుల్ తీసుకున్నా, ఎందుకంటే అత్తయ్య ఈ బీడ్స్ మీద కాకపోయినా వేరే బీడ్స్ మీద అయినా కూడా వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి అలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాకెట్ తీసుకున్నాను, ఈ బీడ్స్లోకే పేరప్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇలా ఉంది లాకెట్. ఇదైతే అచ్చం గోల్డ్ లాగే ఉంది, ఫినిష్ అదంతా కూడా అసలు చాలా చాలా బాగుంది. బ్యాక్ వచ్చేసి ఇలాగే యాజ్ యూజువల్గా డిటాచబుల్గా తీసుకున్నాను అనమాట, దేనికైనా వేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇదైతే నా ఫేవరెట్. యాక్చువల్గా ఈ లాకెట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి నేను వడ్డానం కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇందాక, మనం గోల్డ్ లాకెట్సే వేసుకోవాలని లేదు, ఫ్యూచర్లో సిల్వర్ లాకెట్స్ కూడా వేసుకోవచ్చు. జ్యువెలరీకి తగ్గట్టుగా ప్రతిసారి లాకెట్ కొనలేకపోయాం అనుకోండి, ఆబ్వియస్లీ సిల్వర్లోనో లేకపోతే పిచ్చి వాటిలోనో బ్రాస్ వాటిల్లోనో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం దానికైతే పెట్టుకోవచ్చు. అది కూడా ఒక రీజన్ నేను అది అట్లా చేయించుకోవడానికి, ఎందుకంటే ప్రతిసారి మనం గోల్డ్ లాకెట్ తీసుకుంటామో లేదో తెలీదు, ఆ టైంకి మనం అంత ఇన్వెస్ట్ చేయగలమో లేదో కూడా తెలియదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకొక బీడ్స్ అనమాట. ఇవి కొంచెం డిఫరెంట్ షేప్లో ఉన్నాయి, కొంచెం హెవీగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది టూ లైన్స్ తీసుకున్నాము, బట్ అత్తయ్యకి కొంచెం హెవీ అనిపించి దీన్ని సింగిల్ లైన్కి కన్వర్ట్ చేశారనమాట. యాక్చువల్గా ఈ బీడ్స్ వచ్చేసి కొంచెం ఎక్కువే పడ్డాయండి, ఎందుకంటే వీటి డిఫరెంట్ షేప్ వల్ల కొంచెం ఎక్కువ పడ్డాయి. ఈ వచ్చేసి టూ లైన్స్ అప్రాక్సిమేట్లీ 4000 దాకా పడ్డాయండి, ఎందుకంటే దీని షేప్ వల్ల. ఇవన్నీ కూడా 1000, సింగిల్ లైన్ వచ్చేసి 1000 ఆ రేంజ్లోనే పడ్డాయి, 1800 ఆ రేంజ్లో పడ్డాయి. మీరు తనకైతే పింగ్ చేసి అడగచ్చు ఏంటి అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడ్స్లో వేసుకోవడానికి ఇది ఇంకొక లాకెట్ అనమాట. ఇది ప్రీవియస్ బ్లాగ్స్లో నేను ఆల్రెడీ చూపించాను, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది, ఇది కూడా వెనకాల డిటాచబుల్ అనమాట, అంటే ఇలా జస్ట్ హ్యాంగ్ చేసుకునేలాగా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది, అన్నిటికీ ఇలానే తీసుకున్నాను. ఈ సైడ్లో హుక్లు కూడా వస్తాయి, మనకు కావాలంటే అలా కూడా అల్లించుకోవచ్చు. యాక్చువల్గా ఈ బీడ్స్ అన్నీ నేను తీసుకొని విజయవాడలో లోకల్ షాప్లో ఇవన్నీ అల్లించాను అనమాట. ఒక రెండు మాత్రం అత్తయ్య గోల్డ్ అతనికి ఇచ్చి, అంటే ఇది గోల్డ్ ఆర్డర్ ఇచ్చారు కదా, సో అతనే చేశారు, గోల్డ్ అతను చేశారు. బట్ రిమైనింగ్ అంతా కూడా నేను విజయవాడలోనే అల్లించి తర్వాత సిల్వర్ లాకెట్స్ ఆర్డర్ చేసి వాటన్నిటికీ అటాచ్ చేశాను. సో ఈ బీడ్స్ పైన ఇన్వెస్ట్ చేయడం అయితే నాకు
ఒక గుడ్ చాయిస్ అని అనిపించింది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఐ మీన్ లింక్స్ అన్నీ అంటే ఈ ఎవరి దగ్గర తీసుకున్నాను వాళ్ళ లింక్ నేను వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలంటే పింగ్ చేసి అడగచ్చు. అండ్ తన దగ్గరే నేను ఒక ఇలాగా బ్లాక్ బీడ్స్ సెట్ ఒకటి తీసుకున్నాను, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో ఇలా ఉందన్నమాట ఈ బ్లాక్ బీడ్ సెట్. ఇదంతా కూడా యాంటిక్ ఫినిష్ వచ్చింది, పైన అంతా కూడా ఇలా పూసలు వచ్చాయి. యాక్చువల్గా ఇదేంటంటే కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంది. యాక్చువల్గా ఈ మధ్య ఏంటంటే పైతాని శారీస్, గద్వాల్ శారీస్ ఇలాంటివి చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా, అలాంటి శారీస్కి ఇది చాలా బాగుంటుంది అనిపించింది. అందుకనే ఈ పీస్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేశాను, యాక్చువల్గా లాస్ట్ ఫ్రైడే అనుకుంటా వేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసినప్పుడు నాకైతే చాలా రిక్వెస్ట్లు వచ్చాయి దీని గురించి. సో ఇది కూడా నేను తన దగ్గరే తీసుకున్నాను, మీరు కావాలంటే ఒకసారి తనని పింగ్ చేసి అడగచ్చు. ఇలా ఉంది అయితే. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు మొన్న ఫస్ట్ ఫ్రైడే రోజు మా అత్తయ్య వేసుకున్నారు కదా నెక్స్ట్ సెట్, దాని గురించి చాలా మంది అడిగారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అడుగుతారని. అది కూడా ఒకసారి చూపించండి అని చెప్పేసి అడిగారు, అందుకని చెప్పేసి అది కూడా చూపిస్తున్నా. ఇది అత్తయ్యది, గోల్డ్ది, ఇండియా నుంచి తెచ్చుకున్నారనమాట. పూజలు అవి ఉంటాయి అని చెప్పేసి ఇండియా నుంచి తెచ్చుకున్నారు. మీకు కనిపిస్తుందా ఇది వచ్చేసి, దీంట్లో ఏంటంటే ఇవన్నీ పచ్చలు, కెంపులు అండ్ కింద వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి అన్కట్స్ అంట. ఇవి ఎప్పుడో అత్తయ్య ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నట్టున్నారు. ఇవి మామూలుగా గోల్డ్ స్మిత్కి ఆర్డర్ చేసి చేయించుకున్నారు. ఇది 70 గ్రామ్స్ ఎంతో పడిందని చెప్పారనమాట అత్తయ్య. సో ఇది చాలా మంది అడిగారు కాబట్టి చూపిస్తున్నాను. వీటి ఫొటోస్ ఏమన్నా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి పింగ్ చేయండి, నేను ఫొటోస్ షేర్ చేస్తాను. మీరు చేయించుకోవాలి అంటే చేయించుకోవచ్చు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య దగ్గర నా ఫేవరెట్ నెక్ పీస్ ఒకటి ఉంది, బట్ ఇది ఒక 30-40 ఇయర్స్ కూడా కాదులేండి, 50-60 ఇయర్స్ బ్యాక్ నెక్ పీస్. ఇది ఇలా కమలాలతోటి ఉంది. ఇప్పుడు ఇలాంటివి మామూలుగా మనం పెట్టుకుంటూ ఉన్నాం కదా ఈ డేస్లో, బట్ అప్పట్లోనే ఉంది. ఇది అత్తయ్య వాళ్ళ మమ్మీది అనమాట. ఇది బాగుంటుంది అత్తయ్య తెచ్చుకోండి అని చెప్తే వాళ్ళ మమ్మీని అడిగి తెచ్చుకున్నారు. ఇలా ఉంది, చోకర్లాగా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది అత్తయ్య దగ్గర ఉన్న కలెక్షన్. అత్తయ్య దగ్గర యాక్చువల్లీ ఇంకా బీడ్స్ కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది. కొన్ని ఇక్కడ తీసుకొచ్చారు, కొన్ని అయితే ఇండియాలో వదిలేసి వచ్చారు, అన్నీ తీసుకురాలేదన్నమాట. మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. ఈ బీడ్స్ కలెక్షన్ జస్ట్ ఇవి, ఈ బీడ్స్ అని నేను తీసుకొచ్చినాయి అని చెప్పేసి మీతో షేర్ చేశాను. అత్తయ్య ఎప్పటి నుంచో కలెక్ట్ చేసిన బీడ్స్ ఒక 50 చైన్లో ఏమో ఉంటాయి, అన్నిటికీ చిన్న చిన్న గోల్డ్ లాకెట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీతో తర్వాత షేర్ చేస్తాను. సో అది ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు అన్నీ షేర్ చేశానని అనుకుంటున్నాను. నా ఐడియాస్ ఏమైనా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకేమైనా ఐడియాస్ నచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై ది వే ఎండ్ చేసే ముందు ఇంకొకటి తీసుకున్నాను, నేను చూపించడం మర్చిపోయా. ఈ సిల్వర్ది కలసం ఒకటి తీసుకున్నాను, ఇదన్నమాట కలసం. ఇది తీసుకున్నాను, యాక్చువల్గా నేను తీసుకోలేదులేండి, మా మమ్మీ నాకు ఇచ్చారు, గిఫ్ట్ చేశారు. వెళ్ళినప్పుడల్లా పాపం ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, సిల్వర్ది, ప్లేటో, కలసమో. సో ఈసారి అయితే ఈ కలసం తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఈ డిజైన్ అదంతా కూడా నాకు చాలా నచ్చింది. నార్మల్గా ఇప్పుడు లక్ష్మీ కలసం ఉంటుంది లేదంటే ప్లెయిన్ ఉంటుంది, అవేంటంటే నాకు చాలా రొటీన్గా అనిపించినాయి. అండ్ మీరు ప్రీవియస్గా నా వీడియోస్ చూసినట్లయితే నేను లక్ష్మీ కలసాన్ని దాన్ని ఏమంటారు జర్మన్ సిల్వర్లో తీసుకున్నాను. అది ఆల్రెడీ ఉంది కదా, సేమ్గా మళ్ళీ ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాను. డిజైన్ అదంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇది వచ్చేసి నాకు 250 గ్రామ్స్ ఏమో పడింది. సో ఈ కలెక్షన్ మొత్తంలో లాస్ట్ది అయితే ఇది. సో అదనమాట ఇవాళ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. బై ది వే వీడియో ఎండ్ చేసే ముందు మీలో కొంతమంది అయినా నా శారీ గురించి అడుగుతారు. ఈ శారీ వచ్చేసి గద్వాల్ శారీ అండి. గద్వాల్ శారీస్ అనేవి క్లాసిక్ శారీస్, అంటే ఈ జనరేషన్లో కూడా ఇవి ట్రెండ్ అవుతున్నాయి, ఎప్పుడో కూడా ఉన్నాయి, నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఉంటాయి. నాకైతే ఇలా పర్సనలీ ప్లెయిన్ శారీ విత్ బార్డర్స్ చాలా బాగా నచ్చుతాయి. ఈ శారీ వచ్చేసి నేను సిరీ కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. చాలా రోజులు అవుతుంది తీసుకొని, బట్ అకేషన్ రాలేదు, అందుకే ఇప్పుడే కట్టేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. బ్లౌజ్ కూడా వాళ్ళే చేసిచ్చారు. ఈ బ్లౌజ్ డిజైన్ నేను పంపించాను అనమాట వాళ్ళకి. అండ్ వీళ్ళ బ్లౌజ్ వర్క్ అయితే నిజంగా చాలా బాగుందండి, చాలా ఫైన్గా చేశారు, చాలా నీట్గా చేశారు. నేను ఇన్నకెళ్ళినప్పుడు కూడా చాలా బ్లౌజులకు వర్క్ చేయించాను, కానీ ఇంత డీటెయిల్డ్గా అయితే ఎవ్వరు చేయలేదు. నేనైతే దీని మీద బ్లౌజ్ సపరేట్గా తీసుకొని కుట్టించాను, ఎందుకంటే బార్డర్ వచ్చింది అనుకోండి ఆబ్వియస్లీ వేరే శారీస్ మీద వేయడానికి అంతగా సెట్ అవ్వదు, అందుకని అన్ని శారీస్ మీదకి పేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి వేరే బ్లౌజ్ తీసుకొని కుట్టించాను. సో ఇలా ఉంది వర్క్ అయితే. తన దగ్గర వచ్చేసి చాలా మంచి మంచి గద్వాల్ శారీస్, అలానే డిజైనర్ శారీస్, అలా చాలా మంచి కలెక్షన్ ఉంది. ఒకసారి తన పేజ్ని అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే తను షిప్పింగ్లో 40% ఆఫ్ ఇస్తానన్నారు. ఒక 10 కేజీస్ కనుక షాపింగ్ చేశారంటే తన దగ్గర షిప్పింగ్లో 40% ఆఫ్ ఇస్తానన్నారు. 40% అంటే ఇప్పుడు షిప్పింగ్ మనకి 5000 అయిందనుకోండి, ఆబ్వియస్లీ 2500 ఛార్జ్ చేస్తారు తను. నాకు చాలా మంచి డీల్ అనిపించింది. ఒకవేళ కనుక తన దాంట్లో ఎవరైనా పర్చేస్ చేస్తే మన ఛానల్ పేరు అయితే మెన్షన్ చేయండి, తనైతే షిప్పింగ్
లో 40% అయితే ఆఫ్ ఇస్తారు. సో తన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ మంత్ వీడియోతో కలుస్తాను. సీ యూ, బై బై.